మాండస్ తుఫాను కన్నా ముందుగా పంటలు చేతికి వచ్చి కోతలు కొయ్యడానికి కూలీలు దొరకక పంటని యంత్రపు మిషన్ల ద్వారా కోతలు కొయించి ఆరబెట్టడానికి వీలు లేక రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాచర్ మిషన్లో ధాన్యంలోని తేమ శాతాన్ని అధికారులు చూసి మిల్లులకు తోలుకునేందుకు సర్టిఫికెట్ ఇవ్వగా రైతులు ఆ ధాన్యాన్ని వాహనాల ద్వారా మిల్లులకు తీసుకురాగా మిల్లుల్లోని అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్లో కన్నా మిల్లుల్లో ధాన్యంలో తేమ శాతం 5 లేక 10 శాతం ఎక్కువగా వస్తూ ఉండడం చేత దిగుమతులు చేయక సరిపడ యంత్ర వసతులు లేవని అధికార సిబ్బందికి రైతులు చెబుతున్నా పట్టించుకోవట చేత దిక్కుతోచని రైతులు మోటార్ కార్మికులు వాహనాల డ్రైవర్లు మాకు సహాయం చేయాలని అధికారులను కోరారు. కనీసం దారులు ఉన్నాయి, గేట్ చేసేస్తున్నారు, మాట్లాడితే మళ్ళీ మా ఊరు కొనాలి కదా, కొనకపోతే ఎలాగా మేము ముందు పడిపోతున్నాం. రైతులందరూ, రైతులు వాన వస్తుంది మళ్ళీ 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 వాన తడితే మళ్ళీ పండ్లు పెరుగుద్ది అడిగి అని దిశలో మళ్ళీ వాళ్ళు చేస్తున్నారని. సరిగ్గా కొంటలేదు మీ దగ్గర? కొంటలేదు సార్. ఎక్కడ కొంటున్నారండి? అధికారులు వచ్చి ఇక్కడ సరైన సమాధానం అయ్యి ఏం తీసుకోవట్లేదు మీ దగ్గర? తీసుకోవట్లేదు. మీ కాగితాలు ఏమైనా రాసిచ్చారా? కాగితాలు రాశాను సచివాలయంలో. మాచరది? మాచరి ఇక్కడ చూసుకుంటాం. అక్కడ లేదు. అక్కడ మాచరు చూడలేదా? చూశారు, చూసారా? అక్కడది కాదంట, కరెక్ట్. ఇక్కడంట. మరి ఆ విషయం మీరు అధికారులకు తెలియజేశారా? చేశాం సార్. ఏమన్నారు? ఇంకా ఏం పట్టుకుంటారు పట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ కనుక్కోవట్లేదా? ఇక్కడ మాచరు పరిస్థితి అది ఏం తెలుసుకోవట్లేదా? మరి మీకు లాసా లామా? లాసే సార్. కూడా లాసానికి లాభం కూడా రాసే అంతా మనకి ధారాలని రాసి ఎందుకంటే చేసి దానివల్ల కరెక్ట్గా గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కొంటున్నారా లేదా తక్కువ రేటు? గవర్నమెంట్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ 500 రూపాయలు వేశారు. రేటు గిట్టుబడి అవుతుంది కదా? 400, 400, 300 అని వేస్తున్నారు సార్లని ఎదవరికి. మాది ఒడ్డు కొనట్లేదు, కృష్ణా జిల్లా కొనట్లేదు. ఇప్పుడు మా మరి ఒడ్డు కొనపోతే మేము ఎట్ట ఇస్తాము? ఇప్పుడు తారలు ఆన్లైన్ అన్నాడు. ఆన్లైన్ ప్రకారం గవర్నమెంట్ కొనందా? ఆడికెళ్ళి తారలు ఆన్లైన్ అన్నాడు. ఆడికెళ్ళి తార ఖాళీ తార దిగాలన్నాడు. అవన్నీ అవుతున్నాయా మాకు? అవట్లా మరి ఏం చేయమంటారు మీరు? ఏది అవట్లా వాళ్ళ తార రోడ్డు మీద అన్నీ అట్లా ఉన్నాయి. ట్రాఫిక్ మామూలుగా లేదు, లారీలు వస్తున్నాయి. మేమేం చేయాలి చిన్న చిన్న రైతులు? మేము ఎట్ట బతకాలి? ఎట్ట బతకాలి? బతకాలంటే ఎలా తినగా మాకు వెళ్ళేది వాళ్ళకి ఇచ్చేది ఎలా ఉండం? మేమేం చేయము? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మిల్లులో, అక్కడ 16, 17 వస్తుంది. వచ్చావు 18 వస్తుంది. మేమేం చేయాలి చెప్పండి? 18 వస్తుంది, ఆడ 16 వస్తుంది. గవర్నమెంట్ లెక్క ప్రకారం అక్కడ కొనాలి కదా? గవర్నమెంట్ లెక్క ప్రకారం అక్కడ కొనాలి. కొనాలి కదా? కొంట్లా ఇప్పుడు వచ్చేది 20 వస్తుంది. ఏం చేయాలి? మేము నాన్న మాటలు కుడుతున్నాం. ఉంటుంది వాళ్ళు వచ్చి ఇగో తుఫాన్ వస్తుంది, ఏం చేస్తాం? కొనపోతే ఏం చేస్తాం? మొలకొచ్చి మావి కొంటున్నారా? కొంట్లా ఇగో వాళ్ళు కొన్నారు మంత్రి మావి కొంట్లా ఏమాలి వేడి అయితే ఫుల్గా వస్తుంది. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మొబ్బుల వల్ల ఏంటంటే ఎవరికైనా ఏంటంటే తొందరపడిపోయి దిగుమతి చేసేస్తాం. సరుకు దిగుమతులు అవుతున్నాయి, కానీ ఏంటంటే మనం చేసేదానికంటే ఎక్కువగా సరుకు వస్తుంది. కేవలం ఏంటంటే మిషన్ కటింగ్ ఈ సంవత్సరం పెరగడమే దీనికి కారణం. ఈ మిషన్ కటింగ్ ఉంటే మనం ఒకేసారి గోడౌన్లో తెలుసులేము. ఈ సరుకు మొత్తం కూడా డ్రై చేసి డ్రైవర్ ద్వారా డ్రై చేసి లోనం దించాల్సిందే. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది, కానీ సరుకు దిగుమతి అవ్వడం కానీ అవ్వకపోవడం కానీ ఏ ప్రాబ్లం లేదు.
రైతులైతే ఇబ్బంది ఏమీ చేయట్లా, ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేదు. కాకపోతే లేట్ అవుతుంది, అది ఎవరూ చేయలేం. అది ఈ బెస్ట్ కట్టింగ్ సరిపోవాలని ఏంటంటే దిమ్ముతులు అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి రైతుకి ఎంఎస్పీ రేట్ వస్తుంది, ఈ సిస్టమ్ బాగుంది. కాకపోతే ఇటు ఇండస్ట్రీకి మొత్తం డ్రైయర్లు ఎక్కువగా ఉంటే మటుకు ఇబ్బంది ఉండదు. డ్రైయర్లో ఉన్న మిల్లు వాళ్ళు మటుకు సరుకు వస్తుంది, డ్రైయర్ లేని మిల్లు అంటే అటు తిప్పు వాళ్ళు ఆరబెట్టలేదు కాబట్టి మీకు వాళ్ళు తెచ్చుకోవట్లేదు. అదే విషయం. మీ వరకు అయితే ఏ ఇబ్బంది లేకుండానే శుభ్రంగానే చేస్తున్నారు? ఏం ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది లేదు, రైతుకి ఇబ్బంది లేదు. అది మాచర్ల గురించి తేడాలంటున్నారు, అక్కడేమో 16 వస్తే ఇక్కడ 18 వస్తుంది, 20 వస్తుంది. జనరల్గా ఏంటంటే మనకు డిజిటల్ మీటర్కి మా మీటర్కి డిఫరెన్స్ ఉంటుంది, అది కొద్ది డిఫరెన్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే శాంపిల్ వచ్చేసరికి వాళ్ళు ఏ రకంగా తీసుకొస్తారని తెలుసు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే హార్వెస్టింగ్ అయిన తర్వాత వీళ్ళు పరదా వేసి సరుకు ఆరబెట్టాలి. ఆరబెడుతున్నప్పుడు ఏమవుతుందంటే పైన పైన సరుకు వచ్చేసరికి ఏమో మీకు ఆరుదల వస్తుంది, కింద సరుకు వచ్చేసరికి ఏమో మీకు వెట్ నిమ్మ ఎక్కువ ఉంటుంది. అదొకటి ఈ వారం 10 రోజుల నుంచి ఏంటంటే వీళ్ళు ఎంత ఆరబెట్టినా కూడా క్లైమేట్ అనుకూలంగా లేదు కాబట్టి ఆటలా సరుకు, అదే ప్రాబ్లం. అందుకంటే లేదు, రైతులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఏ రైతుకి ఇబ్బంది లేదు. ప్రతిది మీకు ఎంఎస్పీ రేట్కి వస్తున్నాయి, అన్ని ఆర్బీకే ద్వారా దృష్టిపై కూడా కొంచెం దృష్టి సారించమని చెప్పి లారీల వరకు వచ్చేసరి లోన్ అయిపోయి ఒక రోజు పూట వెనక ముందు దించుతాము, ట్రాక్టర్ల మటుకు ఏ రోజు ఆ రోజు సాయంత్రం కంప్లీట్ చేసి పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజాజీవనానికి ఇబ్బంది పడుతున్నారు కదా, ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేదు. సైడ్గా పెట్టించాను, రెండు సైడ్లు ఉన్నాయి సార్, రెండు సైడ్ ఉంటే కొద్దిగా మార్పిస్తారు, మార్పించి కొంచెం సైడ్గా ట్రాఫిక్ క్లియర్ చేయించండి. తగిన చర్యలు తీసుకో, ఏ ప్రాబ్లం లేదు, అంత సాఫ్ట్గా ఉంది, సిస్టమ్ బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం మిషన్ కటింగ్ పెరగటం వలన డ్రైయర్లు ఉన్న మిల్లు మాత్రమే తిరగగలుగుతున్నాయి. డ్రైయర్ లేని వాళ్ళు అంటే ఆర్థిక పెంచుకుంటారు, కానీ ఈ ప్రాబ్లం ఆర్థిక ఏ ప్రాబ్లం ఉండదు మనకు. కృష్ణా జిల్లా